హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కేంద్రంలో చక్రం తిప్పను కేంద్రంలో చక్రం తిప్పే ఎంతో మందిని ప్రధానులను చేశా అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది నేనే ఈ మాటలు ఎవరివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజమే ఒకప్పుడు చంద్రబాబు ఢిల్లీలో బాగానే చక్రాలు తిప్పారు ఇప్పుడు కాలం కలిసేదాకా చతికిలు పడ్డారు అది వేరే విషయం ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే చంద్రబాబు ఎవరి పేరునైతే కలలో కూడా కలవరిస్తున్నారో పొడ కూడా ఆయనకు గిట్టడం లేదో ఆ జగన్ కు కేంద్రంలో చక్రం తిప్పే తరుణం దగ్గరలోనే కనిపిస్తోంది కాలం కలిసి వస్తే భవిష్యత్తులో ప్రధాన నిర్ణయించే అవకాశం కూడా రావచ్చు కేంద్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు జగన్ వేస్తున్న అడుగులు చూస్తుంటే దేశ రాజకీయాల్లో జగన్ కీలకం కాబోతున్నారనే సంకేతాలు అందుతున్నాయి నిజానికి జగన్కు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశం ఇప్పటికే ఉంది ఇరవై రెండు మంది ఎంపీలు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీకి కేంద్రంలోని ఎన్డీఏ నుంచి గతంలోనే ఆహ్వానం అందింది జగన్ దానికి అంగీకరిస్తే కనీసం మూడు మంత్రి పదవులు ఆ పార్టీకి వచ్చి ఉండేవి కానీ జగన్ కమలంతో కలిసేందుకు అంగీకరించలేదు బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు ఇప్పటికీ బీజేపీతో అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు వచ్చే ఎన్నికల వరకు జగన్ ఇదే పంద అనుసరించనున్నారు ఇప్పుడు కేంద్రంలో విచిత్రమైన రాజకీయం చోటు చేసుకుంది ఒకవైపు బీజేపీ ప్రాభావం తగ్గుతోందన్న సంకేతాలు అందుతున్నాయి కరోనా రెండో వేరు సమర్థంగా ఎదుర్కోవడంలో వైఫల్యం విపరీతమైన ధరల పెరుగుదలతో మోడీ ప్రభుత్వంపై ప్రజలు కారాలు మిరియాలు నూరుతున్నారు అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఇలాంటి తరుణంలో కేంద్రంలో ఎన్డీఏకి ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది ప్రస్తుతానికి కాంగ్రెస్ కు మోడీని పడగొట్టే సత్తా లేదన్నది కాదనలేని సత్యం అయితే ప్రతిపక్షాలను కూడగట్టడం మాత్రం ఆ పార్టీకి చేతనవుతుంది అయినప్పటికీ కాంగ్రెస్ అంటే పడని పార్టీలు సొంత రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పోరాడే పార్టీలు మోడీ వ్యతిరేక కూటమికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఉదాహరణకు తెలంగాణని తీసుకుంటే కేసీఆర్ బీజేపీపై మండిపడుతున్నారు కాంగ్రెస్ పట్ల కూడా ఆయన వైఖరి అలాగే ఉంటుంది ఇలాంటి వారందరినీ కూడగట్టే పనిలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిమగ్నమయ్యారు బీజేపీ కాంగ్రెస్ యాత్ర కూటమి కోసం ఆమె పావులు కలుపుతున్నారు దీనిలో భాగంగానే శర పవార్ కాంగ్రెస్ సహా బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు ఒకవైపు బీజేపీతో పోరాటం సాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్ ను తొక్కేయాలని మమతా బెనర్జీ కేజ్రీవాల్ వంటి వారు భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ ను బద్దచత్రువుగా భావించే వైసీపీకి నిజంగా శుభవార్తే ఇవన్నీ కాంగ్రెస్ ను బద్దత్రువులా భావించే వైసీపీకి నిజంగా శుభపరిణామాలే బీజేపీకి ఫలితం తేడా కొడితే అప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో వైసీపీ కీలకమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీకి అంత సీన్ లేదు కాబట్టి వైసీపీకి మళ్లీ అధిక ఎంపీ సీట్లు దొక్కుతాయి అప్పుడు జగన్ ఢిల్లీలో కీలకంగా మారతారు ఒకవేళ బీజేపీ యాత్ర కోవడానికి అవకాశం లేకపోయినా బీజేపీకి అయినా వైసీపీ అవసరం ఉంటుంది సో కేంద్రంలో ఎవరండి కొట్టుకుని ఎలాంటి ఫలితం వచ్చినా ఫైనల్గా వైసీపీకి లాభం చేకూరుతుందనడంలో అతిశక్తి లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో జగన్ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారన్నమాట